రెండు మూడు ప్రధాన అంశాలు ఒకటి ముందస్తు గురించి రెండు రిజర్వేషన్ల అంశము నిన్న వారి ఊకదంపుడు ఉపన్యాసాల్లో రెండు ప్రస్తావించారు విలేకరులు అడిగిన ప్రశ్నకు ముందస్తుకు వెళ్ళంగాక వెళ్ళము అని ముఖ్యమంత్రి గారు వారు చెబుతున్న చూస్తూ ఉంటే అసలు ముందస్తు ఎన్నికలు వెళ్ళేదానికి నీకున్న హక్కు ఏమిటని ప్రశ్నిస్తున్నాను ఇవాళ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని నీకు మెజార్టీ సభ్యులు ఉన్నారు కాబట్టి అసెంబ్లీని రద్దు చేయడం వరకే నీ చేతులు ఉన్న పని అసెంబ్లీ రద్దైన తర్వాత ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తుంది ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించే దాంట్లో జాప్యం జరిగితే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి పాలన గవర్నర్ పాలన తీసుకొచ్చేదానికి కేంద్రానికి ఉన్న హక్కు నీకున్నదల్లా మెజారిటీ ఉంది కాబట్టి అసెంబ్లీని రద్దు చేసుకోవడం మాత్రమే